తెల్లాపూర్లో ఉన్న విల్లాస్ చూడటానికి విజిట్ చేయడానికి వచ్చాం ఈరోజు సండే. సో ఈ విల్లాస్ యుఎస్లో ఉన్న వాళ్ళు ఎప్పుడో తీసుకున్నారు, బట్ రెంట్కి ఇవ్వలేదు, వచ్చేద్దాం అనే మైండ్ సెట్లో ఉండి రెంట్కి ఇవ్వలేదు అనమాట. సో నౌ దే వాంట్ టు గివ్ ఫర్ రెంట్. విజిట్ చేసి అసలు ఏంటి, ఎలా ఉంది, ప్రైసెస్ ఎలా ఉన్నాయి, ఎంతకి ఇవ్వచ్చు రియాలిటీలో అనేది ఒకసారి చెక్ చేసేసి వాళ్ళ ఫైనల్ చేసి రెంట్కి స్టార్ట్ చేస్తాం అనమాట. విల్లాస్ కాబట్టి కొద్దిగా కేర్ఫుల్గానే ఉండాలి. సో లైక్ బిగ్ అమౌంట్ కదా, రెంట్కి ఇచ్చే వాళ్ళని కూడా జాగ్రత్తగా చూసి ఇవ్వాలి. దిస్ ఈజ్ నాట్ ఎ ఈజీ టాస్క్. సో విల్ సీ హౌ ఇట్ వర్క్స్ అండ్ విల్లా లోపలికి వెళ్ళాక మళ్ళీ చూపిస్తాను. విల్లాకి వచ్చాను. సో చూడండి, కొన్ని కార్స్ బయట ఉన్నాయి, కొన్ని విల్లాస్కి ఏంటంటే పార్కింగ్ ఉండదు, విల్లా ముందు పెట్టుకోవాలి. బట్ ఈ హౌస్కి అయితే ఒక 2 cars వరకు పెట్టుకోవచ్చు, 2 cars పార్కింగ్ పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఇది ఎంట్రన్స్, ఇటు నుంచి మేడ్ కూడా వెళ్ళచ్చు అన్నమాట. మేడ్ అటు నుంచి వెళ్ళి అటు వర్క్ చేసిన అటు నుంచి అటు వచ్చేయచ్చు, బట్ మెయిన్ ఎంట్రన్స్ వచ్చి ఇది. వితౌట్ లైటింగ్ తీద్దాము అని పెట్టాము, ఎందుకంటే ఒక క్లారిటీ వస్తుంది లైటింగ్ లేకపోతే కూడా ఏంటి అనేది. కింద ఒక బెడ్రూమ్ ఉంది ఫస్ట్ ఫ్లోర్లో, అంటే గ్రౌండ్ ఫ్లోర్ అని కూడా అనొచ్చు. వెంటిలేషన్ అయితే బాగుంది. ఇది ఒక బెడ్రూము, అటాచ్డ్ విత్ బాత్రూమ్. ఒక పౌడర్ రూమ్ లా ఇచ్చారు. కిచెన్ చాలా స్పేషియస్గా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. వీళ్ళు ఏంటంటే ఉందాము అని పెట్టుకున్నారు కదా, చాలా బాగా చేయించుకున్నారు, బట్ ఇప్పుడు రావట్లేదు కనుక రెంట్కి ఇద్దాం అనుకుంటున్నారు. సో ఇది స్టోరేజ్, ప్యాంట్రీ లాగా అన్నమాట. సో ఇవన్నీ ఇక్కడ పెట్టారు. సో వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసినాక అసలు వచ్చి ఒకసారి కూడా లేరు. సో బయట కూడా మనం వెట్ కిచెన్కి వస్తే వెట్ కిచెన్లో పెట్టుకోవచ్చు ఇది కూడా. సో ఇలానే ఈ కిచెన్కి మొత్తం ఇంటి చుట్టూరు ఒక వాకింగ్లా ఉంది. సో మొక్కలు వేసుకోవడానికి కూడా చాలా బాగుంది ప్లేస్ అయితే. స్టెప్స్ పేరెంట్స్ పెద్దవాళ్ళు పైకి ఎక్కలేని వాళ్ళు అయితే కింద బెడ్రూమ్లో పడుకోవచ్చు. సో ఇది మళ్ళీ టీవీ యూనిట్. ఇది కిడ్స్ బెడ్రూమ్, స్టడీ టేబుల్.
మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ లో క్లోజెట్ చాలా బాగుందండి. ఇంకొక బెడ్రూమ్, థర్డ్ బెడ్రూమ్, ఇది కూడా కిడ్స్ కోసం పెట్టించారు. దీనికి అటాచ్డ్ బాత్. వార్డ్రోబ్ చాలా బాగుందండి. దీనికి సిట్టింగ్ ఏరియా లాగా బయట. తర్వాత ఫ్లోర్ ఇది చిన్న హాల్లో ఉంది. ఇక్కడ కూడా రెస్ట్ రూమ్. ఇంకా హోమ్ థియేటర్లో పెట్టుకున్నారు. సో ఇదేండి.